రాజులందరూ వచ్చారు, కంసుడు మామగారు కూడా ఉన్నాడు అందరు. ఇక అందరు వచ్చారు. ఇంకా పెళ్లి సాయంత్రం అవుతుంది అనగానే ఉదయం పూట చక్కగా ఈమెను అలంకరించారు. ఈమెని అలంకరిస్తున్నారు, మనసు మనసులో లేదు. నిజంగా నేను పంపించిన బ్రాహ్మణోత్తముడు రాలా, ఈయనకు ఏమైందో ఏం జరిగిందో, ఈ వార్త నేను ఇచ్చిన లేఖని ఎవరైనా పెద్దలు ఎవరైనా చూశారేమో అని రకరకాలుగా మానసిక వేదన పొందుతుంది. కానీ యథాప్రకారం ఈమెను చక్కగా తలస్నానం అభ్యంగన స్నానం చేయించి పెళ్లి కుమార్తెను చేసి అందంగా అలంకరించారు. ఎన్నో పెళ్లి నగలు ఉంటాయట, ఆ పెళ్లి నగలన్నీ వేసి ఆమె పెళ్లి కూతురుగా అలంకరించారు. అలంకరించి వాళ్ళ ఏంటంటే ఇప్పటికి కూడా ఆ ఇది పోకుండా ఇప్పటికి మనకి వస్తుంది. ఎప్పుడైతే ఒక పెళ్లి కుమార్తెను గనక వివాహం చేసేటప్పుడు ఇక కొద్దిసేపట్లో వివాహం అవుతుంది అనగా, అసలు ముందు నుంచే వివాహం కుదిరిన దగ్గర నుంచే ఈ పెళ్లి కుమార్తె అందరికీ సౌమాంగల్యాన్ని ఇచ్చేటువంటి ఆమె పార్వతీదేవి. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు, అర్ధనారీశ్వరులు అన్యోన్యతకి వాళ్ళిద్దరు పెట్టిన పేరు. కాబట్టి మనకు కూడా ఏదైనా భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడినా, వీళ్ళ మధ్యలో ఇంకేదైనా మా ఇబ్బందులు కలిగినా, ఆ పార్వతీ పరమేశ్వరుని పెట్టుకొని ఆయన్ని కనుక అర్చిస్తే ఆమెను సౌభాగ్యం కలుగుతుంది. వారికి భర్తకి ఏదైనా ఆరోగ్యం లేకపోయినా కూడా ఆమెకు ఆరోగ్యం కలిగి ఐదో తనం నిలుస్తుందని చెప్పి అంటారు. అలాగా అంతేకాకుండా పెళ్లి కావలసిన పిల్లలు ఎవరైనా సరే ఎంతకాలానికి, కొంతమందికి ఐశ్వర్యం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ఎన్ని ఉన్నా కానీ ఎందుకో ఆ పెళ్లి టైం లేక అమ్మాయికి వివాహం కానప్పుడు ఈ పార్వతీ పరమేశ్వరుని విగ్రహ ఇది పెట్టుకొని ఆ దేవతల్ని ఎదురుగా పెట్టుకొని ప్రతిరోజు వారికి ఆమె చదువుతూ మంత్ర పూజ చేస్తూ ఉంటే అర్చిస్తూ ఉంటే ఆమె అనుగ్రహంతో త్వరగా వివాహం అవుతుంది. అందుకే ఇప్పటికీ కూడా కేవలం వివాహం కావటమే కాదండి, మన అమ్మాయికి కోటీశ్వరుడికి ఇచ్చాము, పెద్ద ఉద్యోగస్తుడికి ఇచ్చామని కావాల్సింది కాదు. మనకు కావాల్సింది ఆ అబ్బాయి పెళ్ళైన తర్వాత అమ్మాయి చాలా ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళ జంట అన్యోన్యంగా ఉండాలి, సంతానం కలగాలి. సంతానం కలిగితేనే దంపతులుట, అప్పుడు దాకా దంపతులు కాదుట. కాబట్టి అలా అన్ని అనుకొని చేస్తే ఈమె కూడా అందుకనే వివాహం కాకముందు కాత్యాయని వ్రతం చేయిస్తారు కన్యపిల్లల చేత. కాత్యాయని అంటే ఈమె సాక్షాత్ పార్వతీదేవే కాత్యాయని. ఆ వ్రతం చేస్తే మంచి భర్త లభిస్తాడు అని చెప్పి చేస్తారు. అయితే అప్పుడు కూడా రుక్మిణీదేవి వాళ్ళ కులదైవమైనటువంటి అమ్మవారి అంబిక ఆలయానికి వెళ్తారట. నడిచి వెళ్ళాలి, నడిచి వెళితే కొద్ది దూరంలో ఉంటుంది ఆలయం. వాళ్ళ పరంపరంగా వస్తున్నది ఇది. అందుకని చెప్పి ఆమెని పక్కన చెలికత్తెలు, బ్రాహ్మణోత్తములు, పెద్ద ముత్తైదులు అందరూ చక్కగా ఆమెను పెళ్లి కూతురుగా అలంకరించి ఆ కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా తీసుకొని మేళ తాళాలతోటి ఆమె తీసుకొని వెళ్తారట. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడికి ఆమె వెళ్తుంది. కనపడలే ఇంకా బ్రాహ్మణోత్తముడు రాలా, ఇంకా దగ్గర పడిపోతుంది అని చెప్పి వెళ్ళి ఆ అంబికకి ఎదురుగా నిలబడి ఆమెను ప్రార్థిస్తుంది. మనసావాచ కర్మల అమ్మా, నేను ఒకే కోరిక కోరుకుంటున్నా, నాకు ఆయన అదిగో ఆ ద్వారకాధిపతి అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మని నాకు భర్తగా ప్రసాదించు తల్లి. నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులని మేము పురాణ దంపతులుగా మేలు భజింతు కదమ్మా, మేటి పెద్దమ్మ దయాంబు రాసివి కదమ్మా, హరిన్ పతిసేయమమ్మ, నిన్ను నమ్మిన వారికి ఎన్నటికీ నాశ్యము లేదు కదమ్మా ఈశ్వరీ అని చెప్పి, అమ్మా నీవు నాకు నువ్వు ఆది దంపతులు, మీ ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు, నిన్ను నేను ప్రార్థిస్తున్నా నాకు ఆ కృష్ణుని భర్తగా చెయ్యి అని చెప్పి ఆమె ఆ రోజు ప్రార్థించింది రుక్మిణీదేవి. అందుకే ఇప్పుడు కన్యపిల్లల చేత రుక్మిణి కళ్యాణం చదివిస్తారు పెళ్లికి ముందు. 40 రోజులు రుక్మిణి కళ్యాణం చదవండి, పార్వతీ పరమేశ్వరుల పూజ చేయండి, అమ్మవారిని అర్చించండి, వివాహం అవుతుందని ఆ రోజు రుక్మిణీదేవి ఆమెను ప్రార్థించింది. ఆమె మొర విన్నదేమో ఆయన ఆ భవనం అక్కడ దిగి వస్తుంది. ఎక్కడికి పెద్ద పెళ్లికి ఎంత అద్భుతంగా అన్నదమ్ములు కానీ రాజులు కదా, వాళ్ళ వైభవానికి తగ్గట్టు ఊరు మొత్తం పందిట్లు వేయించారు, ఎన్నో రకాల వాయిద్యాలు వచ్చినాయి, ఎంతో చక్కగా అలంకారం చేశారు. అందరూ వచ్చి కూర్చున్నారట. వచ్చి కూర్చుంటే ఆ రుక్మిణీదేవిని ఆ దేవాలయానికి వెళ్ళి తీసుకొని వస్తే అందరి చూపులు ఆమె వైపు ప్రసరించినట. రాజులందరూ అక్కడ ఉన్నటువంటి ముత్తైదువులందరూ ఆమెను చూసి కన్నులు రెప్ప కూడా వేయలేకపోయినారట. శ్రీ మహాలక్ష్మి కదా ఆమె, ఆ రూపము అందులో ఈ పెళ్లి కూతురు అలంకరణలో ఎట్లా ఉంది, ప్రతి రాజుల గుండెలు లాగుతున్నాయట. నన్ను వివాహం చేసుకుంటే నేను చేసుకుంటే బాగుండే, నేను చేసుకోలేకపోయినానే అందరు ఎందుకంటే శిశుపాలుడితో నిర్ణయం అయిపోయింది కదా.
ఇలా అంటూ అనుకుంటున్నారు, ఎవరి మనసులో వాళ్ళు భావించుకుంటున్నారట. అలా భావించుకుంటున్నప్పుడు ఇక ఇక కొద్ది టైంలో కళ్యాణ కలిగి వస్తున్నది. ఎవరితో? శిశుబాలునితో వివాహం చేస్తుంది. అంతలోకి ఈమెకు తెలిసిపోయింది కృష్ణుడు వచ్చాడని. ఎందుకంటే ఆయన వస్తూనే శంఖానాదాన్ని పూరిస్తాడట. ఆయన శంఖం పేరు పాంచజన్యం. పాంచజన్యాన్ని ఎప్పుడైతే ఈ ఋషికేశుడు పూరించాడో ఆ ధ్వని ఈమెకు మంగళకరంగా హృదయంలో వినిపించిందిట. యుద్ధ సమయంలో ఆయన ముందు యుద్ధానికి అటువైపు పాండవులు ఇటువైపు కౌరవులు ఉన్నారు. యుద్ధ ప్రారంభంలో ఇదిగో ఘంటానాదం చేసి ఆ తర్వాత శంఖాలు పూరిస్తారట అటు వాళ్ళు ఇటు వాళ్ళు. ఎప్పుడైతే శంఖాలు పూరిస్తారో ఇక యుద్ధానికి సిద్ధమవుతున్నాము అన్నట్లుగా ఓ ముందు పూరిస్తారు. ఎప్పుడైతే ఫస్ట్ అక్కడ ఎవరు పూరించారు? కృష్ణుడు పూరించాడు. ఆ తర్వాత అర్జునుడు పూరించాడు. వాళ్ళిద్దరు శంఖాలు పూరించగానే ఇటువైపు ఉన్న దుర్యోధనాథ అందరికి హృదయాన్ని వ్యధారయ హృదయం పగిలిపోయింది. ముందు శంఖానాదమే ఏదో వీళ్ళకి ఇది జరిగేటట్టు క్యూర్ జరుగుతుందో ఏదో దోషం జరుగుతుందో వీళ్ళకి పరాజయం కలుగుతుంది అన్నట్లుగా భయం కలిగించింది ఆ శంఖానాదమే. ఆ రోజు వాళ్ళకి భయం కలిగించిన శంఖానాదం ఈరోజు రుక్మిణి చెవుల్లో పడగానే ఆమెకు ఆనందాన్ని హృదయాన్ని చల్లబరిచింది. వచ్చాడు నా స్వామి, నన్ను తీసుకొని వెళ్తాడు, ఈ శిశువాన్ని భార్య నుంచి రక్షించబడతాను అని చెప్పి ఆమె హృదయం ఆనందంతో ముఖంలో అప్పుడు కలొచ్చింది. అప్పుడు దాకా పెళ్లి కళ కూడా లేదు. ఎంత అలంకారం చేసినా మనసు వ్యధతో ఉంది కదా. ఇక పెళ్లి కళ ఏమొస్తుంది? వచ్చేసరికి అందరు చూస్తూనే ఉన్నారట. ఇంతమంది ముందు ఇంతమంది చూస్తుండగా వీరుడు కదండి కృష్ణుడు వచ్చాట. ఆ రథంలో వచ్చేసాడు. వచ్చి ఇంతమంది అసలు ఊహించాల. అందరు ఈమెను చూస్తూ ఆ మోహిని చూసి ఆ అసురులు అందరూ ఎలా నోరు తెచ్చుకొని చూశారు, అలా ఈమెను చూస్తూ ఈమె సౌందర్యాన్ని చూస్తూ ఆ మైమర్చున్న సమయంలో కృష్ణుడు రానే వచ్చాడు. ఆమెని ఇలా ఎత్తుకొని తన రథంలో కూర్చోబెట్టుకొని చలో వెళ్ళిపోయినాడు. వాళ్ళు ఒక్కసారి తేరుకొని ఏం జరిగిందని ఊహించేటప్పటికే కనుచూపు మీద వెళ్ళిపోయినాడు. ఆ రథాలు ఆగుతాయా? ఎప్పుడైతే రజకుడైనటువంటి ఋషికేశుడు ఎక్కి ఆ పగ్గాలు పట్టుకున్నాడో అంతే ఆమె వెళ్ళిపోయినట. వీళ్ళందరూ ఏం జరిగింది? ఏది మన రుక్మిణిని తీసుకొని వెళ్ళాడా అని చెప్పి అందరూ ఎంబడబడ్డారట. అక్కడ ఉన్న మిగతా రాజులందరూ కూడా ఈ శిశుబాలుని యొక్క స్నేహితులు అందరూ వచ్చారు కదా, యోధాన యోధులు ధీరాది ధీరులు అందరు కూడా ఆ తేరుకొని వీళ్ళంతా అసలు చక్కగా మంచి మంచి వస్త్రాలు కట్టుకొని పెళ్లికొచ్చిన పెద్దలు నాకు పెద్దలు కదా కూర్చొని ఉన్నారు. యుద్ధం అనే మాట అసలు వీళ్ళు ఊహించలేదు. ఎంబడబడ్డారు. ఎంబడబడ్డ వాళ్ళని ఎంబడబడ్డట్టుగా అందరినీ ఆయన తలలు తీసేస్తున్నట్ట. చివరికి చాలా దూరం పోయిన తర్వాత ఈ రుక్మికి కోపం. అసలు ఆయనకు మొదటి నుంచి ఇష్టం లేదు. అసలు ఈ ప్లాన్ వేసిందే రుక్మి. ఎందుకంటే శిశుబాలుడికి ఇచ్చి చెయ్యాలి, కృష్ణుడికి ఇవ్వకూడదు అని రుక్మికి రుక్మి అంటే ఈ అన్న పెద్దన్న ఈ ప్లాన్ వేశాడు కదా, ఆయన ఫస్ట్ ఎంబడబడ్డాడు. ఆయనకు అనుమానమే ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఎప్పుడో వస్తాడేమోనని దీంతో ఉన్నాడు కనుక ఎంబడబడ్డాడు. వీళ్ళందరినీ ఆయన సంహరిస్తే రుక్మి మాత్రం వదలకుండా ఎంబడబడి ఎట్లాగైనా ద్వారక వెళ్ళిన తర్వాత ఆయన నా సోదరిని నేను తీసుకొని రావాలి అని వెళ్ళబడితే కృష్ణుడు ఒక్క దూకు దూకేట రథంలో నుంచి దూకి ఆమె రుక్మిని పట్టుకొని కత్తి మెడ మీద పెట్టాట. నరికేస్తానని చూడండి సోదర ప్రేమ. మనం అనుకుంటాం మనకు తెలియకుండా ఆ రక్త బంధం అలాంటిది అనమాట. ఇంతమందిని సంహరిస్తున్నా రుక్మిణి రథంలోనే కూర్చుంది, కానీ తన అన్నని సంహరించబోయేటప్పుడు దూకి కృష్ణుని పట్టుకుంది. కృష్ణుని పట్టుకొని కళ్ళనీళ్ళతో చూసింది, నా సోదరుని సంహరించవద్దు. అదే పుట్టింటి మీద ప్రేమ అంటారు చూడండి, తెలియకుండానే కలుగుతుంది. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇటు చూసేటప్పుడు ఆమె పెళ్లి కూతురుతో కళ్ళనీళ్ళు పెట్టుకుంది. పెళ్లి అప్పుడు ఆయన సంహరించరు. సంహరించకుండా ఆయనకి జుట్టు అంటే మరణంతో సమానం మీసాలు కేశాలు రెండు తీసేసాడట. తీసి అప్పుడు ఆయన్ని వదిలేశాడు అంటే ఓడిపోయినట్లు లెక్క. సంహరించకపోయినా మరణంతో సమానం, అవమానము మరణంతో సమానం అనమాట. అలా అవమానించి వెళ్తే ఇక ఆయన కనీసం వాళ్ళ రాజ్యంలో కూడా వెళ్లకుండా వేరే రాజ్యంలోకి వెళ్ళిపోయినట్ట ఈ రుక్మి. ఇక ఈమెను తీసుకొని వెళ్ళి ద్వారకకి వెళ్ళి అక్కడ వివాహం చేసుకుంటున్నాడు. మొట్టమొదట కృష్ణుడు ఎవరిని వివాహం చేసుకున్నాడండి? ప్రప్రథమంగా రుక్మిణిని, ఆమె మొదటి భార్య. అయితే పట్టపురాణి ఆమె, కృష్ణుడి యొక్క పట్టపురాణి. ఆ వివాహము ఆ ద్వారకలో జరిగిన మొట్టమొదటి శుభకార్యం.
వైభవోపేతంగా ద్వారకే అసలు వైభవంగా ఉంటుంది. ఇక దాన్ని అద్భుతంగా అలంకరించి తర్వాత ఆమెకు వివాహం చేశారట ఆ రుక్మిణి లక్ష్మీనారాయణుడు. ఇప్పుడు కొత్త జంటని ఎక్కడైనా వివాహం జరుగుతుంటే ఆ దంపతులు నవదంపతుల్ని దర్శించాలి. నవదంపతుల్ని దర్శిస్తే ఆ లక్ష్మీనారాయణుడు దర్శించినట్టు పిలవకపోయినా దాన్ని కనిపిస్తే ఒకసారి వాళ్ళని చూసుకోవాలి, చూడాలట. నవదంపతుల్ని చూడాలంటే మంచి సీజన్లో తిరుపతి వెళ్తే చాలు. అక్కడ కాసేపు ఒక గంట కూర్చుంటే ఎన్ని జంటలు, ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు, ఏ దేశం ఎక్కడెక్కడి నుంచి అనమాట, అన్ని ప్రాంతాల నుంచి కొత్త జంటలు. భలే ఉంటుంది, కళ్ళకు పండగగా ఉంటుంది వాళ్ళ చూస్తుంటే. అంతమంది పెళ్లికి మనం పోలేం కదండి, కానీ చూస్తే అంతమంది నవదంపతులను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. అందుకని అలా నవదంపతుల్ని దర్శించడం కూడా శుభప్రదం అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు లక్ష్మీనారాయణుడు. కాకపోతే ఏంటండి, మామగారు వయసు ఎంత, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పాదాలు స్పృశించకూడదు కదా. మరి ఎందుకు ఇక్కడ స్పృశించారంటే ఆయన నారాయణుడుగా భావించి తన బిడ్డని నారాయణుడికి ఇచ్చినట్లుగా మనకు పెద్దలు చెప్తారు. అందుకే పాదాలు కడిగి నీళ్లు కూడా శిరసం చల్లుకుంటాడు మామగారు కదా. తండ్రితో సమానమైనటువంటి వాడు పెద్దవాడు. అలా చేసి చేయటం ఎందుకంటే తన బిడ్డని దానం కన్యాదానం చేస్తాడు కదా. అది వివాహం అన్న తర్వాత ఒక 5 నిమిషాలు వివాహ ప్రక్రియ మనం చెప్పుకొని ముందుకు వెళ్దాం.